శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగవ టెర్మినల్లో మంటల కారణంగా లోపలే చిక్కుకుపోయిన 9 మందిని బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాత్రి 1 గంటకు ప్రమాదం జరిగినా సహాయక బృందాలు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదంతో మొత్తం 6 యూనిట్లను దట్టమైన పొగ కమ్మేసింది. అటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం పవర్ ఆపేయడంతో లోపల అంధకారం అలుముకుంది. ఈ పరిస్థితుల్లో భూగర్భ సొరంగంలోకి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్లి రెస్క్యూ చేపట్టడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత సహాయక చర్యలు మొదలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దించారు. సింగరేణి టీంల సాయం కూడా కోరారు జెన్కో అధికారులు. ఇక షార్ట్ సర్క్యూట్ వల్ల 4వ యూనిట్లోని ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 0 లెవెల్ నుంచి సర్వస్ బే వరకు దట్టంగా కమ్మేసిన పొగ కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో పాటు జెన్కో సీఎండి ప్రభాకర్ రావు కూడా అక్కడే ఉండి ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. అటు ఈ దుర్ఘటన పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిఈ శ్రీనివాస్తో పాటు 5 ఏఈలు, 2 ఎలక్ట్రీషియన్ల ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఏఈలు వెంకట్రావు, ఫాతిమా బేగం, మోహన్, సుందర్, కిరణ్తో పాటు పిఏ రాంబాబు టెక్నికల్ లోపలే ఉండిపోయారు. 2 ఎలక్ట్రీషియన్లు కూడా చిక్కుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదం నుంచి 10 మంది క్షేమంగా బయటపడ్డారు. వీరిలో 6 అస్వస్థకు గురి కావడంతో జెన్కో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. లోపల చిక్కుకున్న మిగతా 9 మందిని కాపాడేందుకు ఫైర్, పోలీస్ సిబ్బంది 3-4 సార్లు ప్రయత్నించినా కుదరకపోవడంతో చివరికి సింగరేణి సాయం కోరారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్లున్నాయి. ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు మొత్తం రన్నింగ్లో ఉన్నాయి. నిన్న రాత్రి 4వ యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. పవర్ హౌస్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు, కింద స్థాయి సిబ్బంది కొందరు భయాందోళనకు గురై పరుగులు పెట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, నాగర్ కర్నూల్ కలెక్టర్, ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, అక్కడ ఏమైనా పరిస్థితి మెరుగుపడిందా? ఆ 9 మందిని కోసం ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? మార్నింగ్ నీవేశ్రీ. అంటే యథావిధిగా సంఘటన ఎలా ఉంది అంటే ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు 9 మంది ఆచూకీ కోసం. పెద్ద ఎత్తున అంటే ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎట్లు అంటే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేని నిస్సహాయక స్థితిలో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొరంగ మార్గం గుండా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినా పొగ పూర్త 80 డిగ్రీ అంటే లోపల సొరంగ మార్గంలో 9 మంది ఉన్న ప్రాంతంలో 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నాయని పొగలు అంటే అంచనా వేశారు అధికారులు. ఈ స్థాయిలో ఉన్నాయంటే ఇప్పుడు ఏ విధంగా రక్షించగలము, సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతుంది
పూర్తి ఎన్ని విధాలుగా వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా, రెస్క్యూ టీంలు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా ఆటంకమే ఎదురవుతుంది. వెనక్కి రావడమే జరుగుతుంది. ఇప్పటికీ 7-8 సార్లు వాళ్ళు వెళ్ళి రావడం జరుగుతుంది. ఇక వాళ్ళు ఇంకా సింగరేణి బృందం కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి సింగరేణి బృందం కూడా అటు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా గాలిన అయితే పొగ పూర్తిగా దట్టమైన పొగ ఉన్న కారణంగా ఏ విధంగా పొగను కూడా బయటకు పంపాలనే ఉద్దేశంతో అధికార యంత్రంగా ముట్టవుట్టిన ఎగ్జిట్ ఫ్యాన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎగ్జిట్ ఫ్యాన్ ద్వారా బయటికి పొగను పంపిస్తే సురక్షితంగా బయటికి తీసుకురావచ్చు అనే ఒక అంచనా వేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు ఎగ్జిట్ ఫ్యాన్ చేసి పొగను బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే అధికార యంత్రంగం దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షణ కొనసాగుతూనే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 9 మంది ఆచూకీ కోసం కుటుంబీకులు కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. తమ వాసులు మొత్తం సురక్షితంగా బయటికి రావాలని వేడుకుంటున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో ఇంత పెద్ద ప్రమాదం గతంలో ఎన్నోసార్లు వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం జల విద్యుత్ తెలంగాణకే ప్రధానికంగా ఉన్న ఈ శ్రీశైలం గుడి కట్టు కాలువ పెద్ద ఎత్తున ఈసారి ఇంత భారీగా ప్రమాదం సంభవించడం తెలంగాణలో ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్ట్ ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. 1981లో జరిగిన నిర్మాణం జరుపుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంత స్థాయిలో భారీ నష్టంతో ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి నష్టంతో పాటు భారీగా ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిందనే వాటిలో వచ్చి అంటే 900 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా నిలిచిపోయింది. అయితే కేవలం 200 మెగావాట్ల సామర్థ్యమే ఉంది. అంటే ఈ వరదల కారణంగా శ్రీశైలం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేయడం స్థాయికి మించి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కావడంతో ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మొదట అంటే అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం ఒక్కసారిగా మంటలు చెరగడంతో ఈ దుర్ఘటన కారణమైన సంఘటన చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది చిమ్మచీకతో వాళ్ళకి తోచిన విధంగా కొంతమంది బయటపడ సురక్షితంగా బయటపడి స్వల్పగాయాలు కొంతమంది బయటపడగా మిగతా 9 మంది మాత్రం ప్రాణాలను అరచేత్తో పెట్టుకొని దేవుడు రక్షించాలని పరుగెత్తడంలో ఎక్కడ పోతున్నారో వాళ్ళకి తెలియక చిమ్మచీకతో సొరంగ మార్గం కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ చిక్కుకొని ఇప్పుడు ప్రాణపరిస్థితిలో కొట్టుమిటాడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకురావాలని మాత్రం తాపత్రయం పడుతున్నారు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు. అంటే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గోల బాలాజ్, కలెక్టర్ చైర్మన్ అక్కడ ఉండి ట్రాన్స్పోర్ట్ జెన్కో సిఎండి ప్రభాకర్ రెడ్డి అందరూ అక్కడ ఉండి దగ్గరుండి సహాయక చర్యలు చేపడతారు. కొద్దిసేపటి సింగరేణి బృందం కూడా వస్తే వాళ్ళు కొద్దిగా ఊపిరిపించుకున్న అవుతారు. ఎందుకంటే వాళ్లకు గనుల్లో అపార అనుభవం ఉంటుంది కనుక తేలిగ్గా వాళ్ళు ఈ రిస్క్ ఆపరేషన్ చేయగలుగుతారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా వాళ్ళని 9 మంది సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం సింగరేణి టీం కూడా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి వారు లోపల ఉన్న 9 మందిని బయటికి తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే మనం అంచనా వేసుకోవచ్చు. అంటే సింగరేణి గనుల్లో పూర్తిగా సొరంగ మార్గంలోనే వాళ్ళు గనులు తవ్వేది సొరంగ మార్గం కూడా. అంటే పూర్తిగా రెస్క్యూ టీం వాళ్ళు ప్రతిదీ రెస్క్యూ మీదనే చేస్తుంటారు కనుక వారికి అపార అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతో ఐడియా వచ్చేసి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఆ జన్కో అధికారులు వాళ్ళని ఇక్కడ రప్పించడం జరుగుతుంది. కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సహాయక చర్యలు ముమ్మరం చేస్తారు. అంటే సహాయక చర్యలు వాళ్ళ అనుభవం ఉంది కనుక లోపలికి ఈజీగా లోపలికి వెళ్ళి 9 మంది సురక్షితంగా తీసుకొస్తారనే ధీమా వ్యక్తం చేస్తారు. అయితే వాళ్ళు వచ్చి ఏ విధంగా సహాయం చేయగలి ఏర్పడతారు, వారు ఎంత తీసుకొచ్చిన సామాగ్రి ఎటువంటిది అనేది ఇంకా అంచనా వేసుకోలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే కేవలం అక్కడ లోపల మనం అంటే అధికారులు అంచనా వేశారు ఇప్పటికే 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్నారు వాళ్ళు. అంటే చాలా పెద్దది, 80 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా పెద్ద. అంటే అంత ఉష్ణోగ్రత ఉన్న కారణంగా ఇప్పుడు ఉన్న రిస్క్ టీము కానీ ఎన్డీఆర్ఎఫ్ మొత్తం ఈ టీంలు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. అంటే సింగరేణి వస్తే ఏదైనా వాళ్ళు లోపలికి వెళ్ళి అంతవరకు ఎగ్జిట్ ఫ్యాన్ వల్ల పొగని కొద్దిగా బయటికి పంపించేస్తే కొద్దిలోన్న సింగరేణి వాళ్ళు వచ్చి సహాయక చర్యలలో ముమ్మరం చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం కొద్దిసేపటి క్రితం వరకు చూసాము అటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా ఆక్సిజన్ మాస్క్లు అవి పెట్టుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా అది కుదరలేదనే చెప్పుకోవాలి. దట్టమైన పొగ వ్యాపించడం వల్ల లోపలికి వారు కూడా వెళ్ళలేకపోయారనేది మనం చూసాము. బట్ ప్రస్తుతం అక్కడ పొగ తీవ్రత ఏమైనా తగ్గిందా, లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉందా? అంటే మనం ఇప్పటికే చూసాం, మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. పొగ అంటే ఏ విధంగా ఉందంటే 80 డిగ్రీల అంటే సొరంగం గుండా అంటే భూగర్భంలో 2వ అంతస్తు కింద ఇప్పుడు ఉన్న వీళ్ళు అంతా ఉన్నది. అంటే ఈ మంటలు అదుపులోకి తీసుకొచ్చిన భారీగా మంటలు చెలరేగాయి ఉదయం తెల్లవారుజామున వరకు 5 గంటల వరకు. అంటే మంటను అదుపులోకి తీసుకొచ్చిన పొగని అదుపులోకి తీసుకురాలేదు. అంటే పొగ చాలా దట్టంగా పొగ నిండిపోయింది టోటల్ గా. ఏ ఒక్కరు అసలు ముందలో నిలబడిన వ్యక్తి కూడా కనిపించిన స్థితిలో, అంటే గజం దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించిన స్థితిలో అక్కడ పరిస్థితులు నెలకొన్నాయి.
దారుణంగా పరిస్థితి ఉంది. కనుక ఏ పూర్తి 80 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే వాళ్ళు అధికారులు కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ అధికారులు కూడా అక్కడ పిలిపించేసి ఏ విధంగా అంటే ఏ విధంగా ఉంటది ఇది ఈ సిచ్యువేషన్ అనేది అంచనా వేశారు. 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు, అంటే ఆ 9 మంది చాలా రిస్క్ లో ఉన్నారు, అంటే వాళ్ళ ప్రమాదకర స్థితిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సురక్షితంగా తీసుకొస్తామనే మాత్రం అధికారుల యంత్రాంగం చెప్తూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సహాయక చర్యలు ముమ్మరం అయితే సహాయక చర్యలు సింగరేణి బృందం వచ్చిన తర్వాత సహాయక చర్యలు ఏ విధంగా చేపడతారు, వాళ్ళు ఏ విధంగా బయటికి తీసుకొస్తారు అనేది మనం చూడాల్సిందే. కానీ అంతవరకు ఇప్పుడు చేస్తున్న అంటే NDRF ఈ వీళ్ళు రిస్క్ టీం వాళ్ళు పోయి వెనక్కి రావడం చాలా సార్లు, అంటే ఇప్పటికీ 7-8 సార్లు వెనక్కి వెళ్ళి రావడం జరుగుతుంది. మాస్క్ తొడుక్కొని వాళ్ళకు కూడా ఇంకా ఆక్సిజన్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి వ్యక్తి చేసి తీసుకొద్దాము అనుకున్నా అది సహాయక అసలు ఆటంకం ఏర్పడుతుంది. వాళ్ళకి లోపలికి వెళ్ళలేని అంటే 2 అడుగుల దూరంలో కూడా వెళ్ళలేని పరిస్థితిలో వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. దేవశ్రీ రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోపల ఉన్న 9 మంది నుంచి ఏమైనా రెస్పాండింగ్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా, వాళ్ళ నుంచి ఏమైనా మాటలు కానీ ఏమైనా బయటికి వినిపించాయా? అంటే అర్ధరాత్రి 11:30-12 గంటల ప్రాంతము ఈ దుర్ఘటన చోటు చేసుకున్న సంఘటనలో వాళ్ళు అన్నమో రామచంద్ర అనుకుంటూ బతుకు జీవుడు అనే విధంగా పరిగెత్తడం జరిగింది. ఆ పరిగెత్త చిమ్మ చీకట్లో సొరంగంలోకి పరిగెత్తడం జరిగింది. అయితే అప్పుడు హాకానాలు వినిపించాయి, వాళ్ళు అర్పులు కొంతమందికి విని అంటే గాయపడ్డ వ్యక్తులు చెప్తున్నారు, మనం ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడితే గాయపడ్డ వ్యక్తులు చెప్తున్నారు వాళ్ళు అరుస్తున్న అర్పులు మాకు వినిపించాయని. అంటే అప్పటి వరకు సెల్ ఫోన్లు ఒక 2 గంటలు అంటే జరిగిన సంఘటన 11 గంటలకు చూస్తే మనం ఒంటి గంట వరకు సెల్ ఫోన్లు కూడా ఆన్లో ఉన్నాయి. సెల్ ఫోన్లు ఒకసారిగా 1 గంట తర్వాత అర్ధరా అంటే తెల్లవారుజామున 1 గంట తర్వాత సెల్ ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ అంటే ఆఫ్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఆఫ్ వచ్చిందా, మరి ఏ విధంగా అంటే సిగ్నల్ రాక అక్కడ ఇదైపోయిందా, లేకపోతే మరి ఏదైనా దుర్ఘటన జరిగి ఉంటుందా అనే అంచనా వేయలేకపోతున్నారు. అయితే మొత్తంగా వాళ్ళ అర్పులు మాత్రం కొద్దిసేపే అంటే కేవలం 2 గంటలు మాత్రమే వాళ్ళ అర్పులు వినిపించాయి, తర్వాత ఏది వినిపించలేదు. ఏది అసలు చాలా దూరంగా ఉండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ సహాయక చర్యలను ముమ్మరం చేస్తే కానీ వాళ్ళని ఏది ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత కానీ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని అసలు ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనేది అంచనా వేయలేకపోతున్నారు. దివ్యసుని రైట్ రవి కుమార్. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదానికి కారణాలేంటి? 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లో 200 మెగావాట్ల ఉత్పత్తి జరిగిందా? కెపాసిటీకి మించి విద్యుత్ ఉత్పత్తి వల్లే ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయా? అంటే అవుననే అభిప్రాయపడుతున్నారు అధికారులు, నిపుణులు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 10 రోజులుగా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నిన్న సామర్థ్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరగడంతో పెద్ద శబ్దంతో ప్యానెల్ బోర్డు పేలిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం వల్ల జెన్కోకి కోట్లలో నష్టం వాటిల్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాంట్ పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుందో అనే దానిపై కూడా సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేము 2.5-3 కిలోమీటర్ వరకు వెళ్ళాము లోపల. ఇంకా ఉంటుంది, ఎంత ఉంటుందో మనం 8 కిలోమీటర్స్ అంటున్నారు, 7 కిలోమీటర్స్ అంటున్నారు, 6 అంటున్నారు, అది ఎంతవరకు ఉన్నదో మనకు ఖచ్చితంగా తెలియదు. మేము 2.5-3 వరకు వెళ్ళాము, 3 అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, కానీ 2.5 ఉండొచ్చు. 2.5 వరకు పోయి వచ్చి మేము ఆడ ఫైట్ చేసి వచ్చినాం. ఇంకా మేము కూడా బ్రీత్ తీసుకోవాలి కాబట్టి మేము తొందరగా వచ్చేసి బ్రీత్ తీసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్తాం. 11:00 ఫైర్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం స్పాట్కి వచ్చి చూస్తే ఆల్రెడీ దగ్గర దగ్గర మనము ఎంట్రీలోనే పోలేని పరిస్థితి ఉండే, అట్లే క్లియర్ చేసుకుంటూ వెళ్ళినాము. ఇప్పుడు దగ్గర దగ్గర స్పాట్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, కానీ అక్కడ 9 మంది ఉన్నారు, చిక్కుకున్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఇంకొక పొగ వల్ల మనము ఏం రిస్క్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఏం కనిపిస్తలేదు. ఒక 1-2 అవర్స్ అయితే క్లియర్ అయితే మన రిస్క్ తీసుకొని వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు.